ఎందుకలా దూరంగా జరుగుతావు? నేనంటే నీకు ఇష్టమే కదా. మాట్లాడవేంటి విక్రమ్? నేనంటే నీకు ప్రాణం కదా. నన్ను మర్చిపోలేకనే కదా నా పేరు నీ చేతి మీద పచ్చబొట్టు పొడిపించుకున్నావు. నా కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు కదా. నేను కాదంటే ఏకంగా నీ ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డావు. నన్ను సాధించడానికి, నన్ను సంపాదించుకోవడానికి నువ్వు ఏకంగా చంద్రికతో చేతులు కలిపి ఇంత దూరం వచ్చావు. నీకు కావాల్సింది నేనే కదా. ఇదిగో నీ ఎదురుగానే ఉన్నాను. నీకు నచ్చినట్టుగా నీ భార్యగా నీతో జీవితం పంచుకోవడానికే వచ్చాను. రా, నీకేం కావాలో అది తీసుకో. ఐమ్ సారీ రుద్రాణి, నేను నిన్ను ఈ విధంగా పొందాలనుకోవడం లేదు. నువ్వు చేస్తున్న తప్పుల్ని సరిదిద్ది నిన్ను ఒక దారికి తీసుకురావాలని నేను చంద్రిక కలిసి చేసిన ప్లాన్లో భాగమే తప్ప నా స్వార్థం కోసం నిన్ను యూజ్ చేసుకోవాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిన్ను కలిసిన మొదటి రోజు నిన్ను ఎంత ప్రేమించానో ఈ రోజుకి నిన్ను అంతే ప్రేమిస్తున్నాను. ఇప్పుడే కాదు, నా ప్రాణం పోయేంత వరకు నిన్ను అలాగే ప్రేమిస్తుంటాను. నీ మీద అప్పుడున్న గౌరవమే నాకెప్పటికీ ఉంటుంది. నువ్విక్కడ పడుకో, నేను నీకు దూరంగా పడుకుంటాను. నీ జోలికి మాత్రం రాను, సరేనా? ఒక్క నిమిషం ఆగు విక్రమ్. ఇప్పుడు నువ్వు నన్ను టచ్ చేయకుండా దూరంగా పడుకున్నా సరే బయట జనాలు మాత్రం మనిద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుకుంటారు. నువ్వు నన్ను ఎంత ప్రేమించావో నేను అంతకు పదింతలు భరత్ని ప్రేమించాను. రేపొద్దున్న భరత్ మనసు మారి నా ప్రేమని అంగీకరించినా సరే ఈరోజు మనిద్దరి మధ్యన జరిగిందాన్ని నిజమేనని నమ్ముతాడు. ఆ తర్వాత నువ్వు వచ్చి చెప్పినా, నేను ఎంత మొత్తుకున్నా, ఎవరు ఎంత చెప్పినా కాని తన మనసులో మాత్రం నేను అపవిత్రం అయిపోయాననే ఆలోచన తన మనసులో అలాగే ఉండిపోతుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయమా? ఏంటా నిర్ణయం? చెప్తాను. ఏంటిది? ఏం లేదు విక్రమ్, నేను నీకు కావాలి, నాకు భరత్ కావాలి. నేను నీకు దక్కితే నువ్వు సంతోషపడతావు, కానీ నాకు భరత్ దక్కకపోతే జీవితంలో ఆ సంతోషం అనేదే లేదు. నువ్వు నా కోసం ఎలా ప్రాణాలు తీసుకోవాలనుకున్నావో నేను కూడా భరత్ కోసం అలాగే ప్రాణాలు తీసుకోవాలి అనుకున్నాను. అందుకే ఈ పాలల్లో విషం కలిపాను. రుద్రాణి, ఏం చేస్తున్నావు? ఆగు రుద్రాణి, ఆగు రుద్రాణి, ప్లీజ్ రుద్రాణి. ఏం చేస్తున్నావు రుద్రా? ఎందుకు ఇలాంటి పని చేశావు? ఇంతకంటే నాకు వేరే దారి దొరకలేదు. నువ్వు నా ఒంటి మీద చేయి వేయకుండానే నన్ను సొంతం చేసుకోవాలి అనుకున్నావు. నువ్వు చంద్రిక కలిసి నా జీవితం నాశనం చేయడానికి ప్లాన్ చేశారు. నువ్వు నా ఒంటి మీద చేయి వేయకుండానే నేను నీకు సొంతం అయిపోయినట్టుగా 10 మంది అనుకునేలాగా ప్లాన్ చేశారు. కానీ ఈ రుద్రాణి ఓటమిని అంత తేలిగ్గా అంగీకరించదు విక్రమ్. అందుకే
విరుగుడు లేని విషం తాగాను. ఇప్పుడు నువ్వు నన్నేవి చేయలేవు. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఎవరు నన్ను ఏవి చేయలేరు. ఎందుకంటే నేను భరత్ కోసం ప్రాణం ఇచ్చేసానన్న విషయం భరత్ మనసులో పడిపోతుంది. నేను ఎంత తనని ప్రేమించానో భరత్కి అర్థమవుతుంది. నా చావును చూసిన తర్వాత భరత్ జీవితంలో మళ్ళీ చంద్రిక మోహన్ చూడడు. నేను పోయినా సరే భరత్ మాత్రం ఆ చంద్రికకి దక్కడు. వద్దు, నన్ను ముట్టుకోవద్దు. ఎన్ని జన్మలెత్తినా నేను భరత్కి మాత్రమే సొంతం అవుతాను. ఈ జన్మలో మిస్ అయినా వచ్చే జన్మలో మాత్రం మిస్ అవ్వను. ఎన్ని జన్మలకైనా నేను అతన్నే కలుస్తాను. భరత్ నాకు మాత్రమే సొంతం. భరత్ని నేనే దక్కించుకుంటాను. ముట్టుకోవద్దు. చంద్రిక, చంద్రిక, ఘోరం జరిగిపోయింది. చంద్రిక, ఏమైంది? రుద్రాణి విషం తాగింది. ఏమన్నా ఏమన్నా నీరజ విషం తాగిందా? అవును బాబు. రుద్రాణి, రుద్రాణి, ఏ రుద్రాణి? ఏమండి, వెళ్ళి చూద్దాం, పదండి. రుద్రాణి, 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 రే రుద్రాణి, లే రుద్రాణి, రుద్రాణి, లే రుద్రాణి, రుద్రాణి కళ్ళు తెరు. రుద్రాణి, రుద్రాణి, ఒరే ఏమైందిరా? అమ్మా రుద్రాణి, అమ్మా రుద్రాణి, విషం తాగిందమ్మా. రుద్రాణి లే, రుద్రాణి, రుద్రాణి లేందే నేను బతకలేనమ్మా. అనవసరంగా నేను తప్పు చేశానమ్మా. రుద్రాణి, ఈ డ్రామా ఆడి రుద్రాణి నా చేతులతో నేనే చంపుకున్నానమ్మా, నేనే చంపుకున్నామని అవుతున్నానమ్మా. ఒరే ఊరుకోరా, అమ్మాయికి ఏం కాదులేరా? రుద్రాణి ఎంత మొండిదో తెలిసి కూడా నేనే తప్పు చేశాను. అనవసరంగా ఈ డీల్ ఒప్పుకున్నాను. ఇదంతా నా తప్పే, నా తప్పేనమ్మా, నా తప్పే. రుద్రాణి లే, రుద్రాణి, అయ్యో పదండి, హాస్పిటల్కి తీసుకెళ్దాం. రుద్రాణి, రే నువ్వు ఆగరా, నువ్వు ఆగు. నువ్వెక్కడికి? ఎక్కడికి ఏంటమ్మా, రుద్రాణితో పాటు హాస్పిటల్కి వెళ్ళాలి కదమ్మా. నువ్వు వెళ్ళకురా, నువ్వు వెళితే నీకే ప్రమాదంరా. నాకు ప్రమాదం ఏంటమ్మా? రే ఆ రుద్రాణి విషం తీసుకుని చావుపోయింది. ఏదైనా జరగరాంది జరిగిందనుకో నీ మీద లేనిపోని పోలీస్ కేసు అవుతుంది.